ఎలా ఉన్నారండి అందరూను వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు పెయింటింగ్ క్లాస్ డే 1 స్టార్ట్ చేసుకుందామండి ఈ రోజు ఒక గ్లాస్ తో వాటర్ తెచ్చుకోండి మనం బ్రష్ క్లీన్ చేసుకోవడానికి అండ్ బ్రష్ తుడుచుకోవడానికి పాతది కాటన్ క్లాత్ ఒకటి వైట్ క్లాత్ ఫ్రేమ్ ఆల్్రెడీ నేను చెప్పాను కదండి ఇప్పుడు మనం క్లాత్ కి ఫ్రేమ్ పెట్టుకుందాం ఇలా ఇది ఉన్నది పైకి పెట్టుకోవాలి సర్కిల్ గా ఉన్నది కిందకి పెట్టుకొని ఇలా పెట్టుకుంటే ఆటోమేటిక్ గా ఫ్రేమ్ ఫిట్ అయిపోద్దండి ఇప్పుడు జస్ట్ దీని మీద మనం డే 1 కదండి సింపుల్ గా మీకు ఈజీగా డ్రాయింగ్ చూపిస్తాను ఏం అవసరం లేదండి జస్ట్ ఇదిగోండి ఈ షేప్ లో మీరు రేఖలు వేసుకుంటే సరిపోతుంది మీ ఇష్టం సైజు పెద్దగా చిన్నగా ఎలా అయినా పర్వాలేదు ఈ షేప్ గాని ఏదైనా సరే రేఖల కింద सिंगल रेखल ट्रई चुस्के सी तरवा मन ऑटोमेटिक फ्लावर चेदा जस्ट इला ब्रश एपड़ू इला बेंड चेयकूदी इला मन वाली चेयकूद जस्ट इला निबी पटी वेल चिटकन वेल सपोर्ट इला फ्रेम पेटे फ्री हैंड मूव जस्ट इधर पेंट इधर नैन ब्रश की चवर तीस कदा अवट कदा दी इलाउट अंत इंक दी पेमी तीस अवसर लेबी जस्ट ब्रश ने इला पड़ग् वस्ते अंत पड़ग् असल दाने मीद बरव पेटू बल्ब प्रेस पै पैन पेंट राकोना यदना पर्वे మీకు ఎంత పొడుగు బ్రష్ మూవ్ అయితే అంత పొడుగుకి ఇలా అనేస్తే సరిపోతుందండి మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను నేను చూడండి అవుట్ లైన్ వేస్తున్నప్పుడు మాత్రమే నేను బ్రష్ తీసుకుంటున్నానండి చూడండి జస్ట్ ఇదిగోండి ఈ అవుట్ లైన్ గీసుకుని ఈ అవుట్ లైన్ అవుట్ లైన్ కి మాత్రమే పెయింట్ ఉండాలి ఇప్పుడు మనం ఇలా స్ట్రోక్స్ ఇచ్చేటప్పుడు ఏ పెయింట్ తీసుకోవాల్సిన అవసరం లేదండి ఈ అవుట్ లైన్ కున్న దాన్ని మనం మీరు ఇలా బలంగా జాగ్రత్తగా గీశారు అనుకోండి ఇలా బండగా వస్తాయి గీతలు అసలు అలా చేయొద్దండి బ్రష్ ను ఊరుకునే పైపైన జస్ట్ ఇలా టచ్ ఇస్తూ మీకు ఎంత ఫ్రీగా మూవ్ అయితే అంత ఫ్రీగా ఇలా లాగేస్తే సరిపోతుందండి కలర్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది చాలా నీట్ గా మీకు పువ్వు విడిగా వచ్చేస్తుంది ఇంకొక రాక్ ఇది చూపిస్తున్నాను చూడండి ఇది కూడా సేమ్ అంతే అవుట్ లైన్ ఏదైనా సరే ముందు అవుట్ లైన్ కి మీరు ఇలా పెయింట్ పెట్టుకోండి నెక్స్ట్ నేను ఏ పెయింట్ తీసుకోవట్లేదు మీరు ఎంత పొడుగ్గా మూవ్ చేయగలరో అంత ఫ్రీగా అసలు బ్రష్ ను వంచడం గాని దాన్ని జాగ్రత్తగా పట్టి పట్టి లాగడం గాని చేయకూడదండి చాలా ఫ్రీగా అసలు అక్కడ మీకు పెయింట్ రాకపోయినా పర్వాలేదు అసలు మాకు పెయింట్ జరగట్లేదు అల్ల ఏం ఎంత సేప్ అయినా ఇలా ఇలా అన్నేస్తూ ఉంటే మీకు ఆటోమేటిక్ గా స్ట్రోక్స్ నీట్ గా వచ్చేస్తాయండి జస్ట్ అవుట్ లైన్ కి మాత్రమే పెట్టుకోండి అవుట్ లైన్ వేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే బ్రష్ ఇలా నిలబెట్టే ఉండాలండి ఇలా పొడుకోబెట్టడం ఈ ఎదరది దీన్ని వంచడం చేస్తే మీకు బండగా వచ్చేస్తది అవుట్లైన్ కున్న పెయింట్ ని మాత్రమే జస్ట్ ఇలా లైట్ గా స్ప్రెడ్ చేస్తే చాలా ఈజీగా మీకు స్ట్రోక్స్ వచ్చేస్తాయి ఏదైనా ఇంతేనండి పెయింట్ లోను అన్ని పువ్వులు రేకలు షేపులు మారతాయి గానీ మన స్ట్రోక్స్ వేసే విధానం మాత్రం ఇదే మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత త్వరగా అంత ఈజీగా మీకు పెయింటింగ్ వచ్చేస్తుంది జస్ట్ ఇదిగోండి
चूसर कदमी जस्ट इला आउटलाइन वेसुकोनी इला फिंगर इला चिटकन वेलू इला सपोर्ट कावाले इला सपोर्ट पेट्टुकोनी असल बरुवु पेट्टोद्दंडी ब्रश पैना जस्ट इला फ्रीगा एंत फ्रीगा फ्री हैंड तो इला मूव चेस्तू उंटे रेक अंत नीट अंत स्ट्रोक्स नीट वी जस्ट इला रेखल नीट वरकू इला रेखल गी प्राक्टिस सरपोतुंदी इवे डिफरेंट डिफरेंट शेप्स अभी डबल कलर शेडिंग अदंता मन नेक्स्ट क्लास चूद्दाम चूस्तुन्नारु कदा ओके अंडी अर्थमैंदी कदा మీరు ఎప్పుడైనా సరే పెయింటింగ్ అంతా వేసుకున్న తర్వాత బ్రష్ ని అలా వదిలేయకూడదండి బ్రష్ ని వెంటనే ఇలా నీళ్ళ వేసుకున్న తర్వాత బాగా ఇలా నొక్కడం ఇది ఏమీ చేయాల్సిన అవసరం లేదండి బ్రష్ ని గ్లాస్ లో ఎల్లెల్లా బాగా ఎక్కువసార్లు ఇలా రౌండ్స్ గా అంటే ఆటోమేటిక్ గా ఇది ఫ్రీ అయిపోతుంది ఇదిగో చూశారు కదా దీంట్లో ఉన్న వాటర్ ఇలా తీసి జస్ట్ ఇలా అనుకుంటే సరిపోతుంది మీరు क्लात की तुड़कने इला नुक्की इला इला लागेकूदी जस्ट इला इला अंटे सरपोनी मन एंतना कुर्ची इलाने इला इला रब अला ब्रश पाड़ी एम अवसर ले जस्ट इला अंटे सरपोमी ओके अंडी ओके अंडी की इंते पेंटिंग क्लासेस मैं वेंसडे थर्सडे एवरी वीक अपलोड रेगुलर डे बाय डे क्लासेस वाच चेस्तू इला प्राक्टिस चाला ईजी चेर्लकु पेंटिंग ओके अंडी मुंदुगा मन चैनल इप्पुडे फर्स्ट टाइम चूसे वाळ्ळैते सब्सक्राइब चेसुकोंडी बेल आइकॉन क्लिक चेयंडी प्लीज लाइक शेयर कामेंट चेयडम मात्रं मर्चिपोवद्दंडी ओके बाय टेक केयर।